రేపటి ఎపిసోడ్లో తను తులసి దగ్గరే ఉంటానని తగేసి చెప్పాడు. నన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండని వానుసూయ, ప్రశాంతంగా బ్రతకనివు, ప్రశాంతంగా చావునివు వానుసూయ, ఇదే నా ఆఖరి కోరిక అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు పరందామయ్య. దీంతో అనసూయ చేసేది లేక అక్కడ నుంచి వెనక తిరగడం ప్రోమ్లో చూపించారు. ఈ వయసులో భర్తకి దూరంగా బ్రతకడం ఇష్టం లేదనుకున్న అనసూయ చనిపోవడానికి సిద్ధపడుతుంది. గుడి దగ్గర ఉన్న బావిలో దూకి చనిపోవడానికి వెళ్తుంది. అయితే అనసూయ పరందామిలో విడిపోవడానికి కారణమైన తులసి అనసూయను వెతుక్కుంటూ వస్తుంది. అనసూయ బావిలో దూకిస్తూ ఉండగా అత్తయ్య అంటూ అరుస్తుంది. మరోవైపు ఆఫీస్ పని మీద ఊరు వెళ్ళిన నందు తిరిగి ఇంటికి వస్తాడు. కొడుకు అబ్బి దగ్గరకు వెళ్ళి ఇంట్లో అంతా ఓకే కదా అని అడుగుతాడు. మరి అనసూయ చనిపోకుండా తులసి కాపాడిందా? నందుకి ఇంట్లో జరిగిన విషయం తెలిసిందా? లాస్య పరిస్థితి ఏంటి? నందు తీసుకున్న నిర్ణయం ఏంటనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.